టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంలో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలను ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా గృహ నిర్బంధం చేశారు. కావిటి మండలం రామయ్య పుట్టుకలో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ నివాసం వద్దకు చేరుకున్న పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యే అశోక్ తన ఇంటి వద్దనే తన అనుచరులతో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా ఇచ్చాపురం నియోజకవర్గం పలు ప్రైవేట్ పాఠశాలలు ఒకరోజు బంద్ పాటించాయి. టీడీపీ నాయకుల విజ్ఞప్తి మేరకు పలు ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించాయి. పలు బ్యాంకులను కూడా మూసివేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బయటకు వచ్చే వరకు పోరాటం చేస్తామని ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ అన్నారు. చంద్రబాబుని అరెస్టు చేసి జైల్లో పెట్టానని సీఎం జగన్మోహన్ రెడ్డి సమరపడుతున్నారని అందుకు తగ్గ గుణపాఠం సీఎం జగన్మోహన్ రెడ్డికి నేర్పుతామని అన్నారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ఈరోజు వారి సంఘీభావం తెలియజేస్తున్నారు. అయితే గత 2 రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్రమమైనటువంటి అరెస్టు సమయం సందర్భం లేకుండా ఇళ్లల్లోకి దూరి మరి నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్టు చేసి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా హేయమైనటువంటి చర్య. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఏ ఎమర్జెన్సీ రోజుల్లోనూ తప్ప ఇలాంటి ఒక పరిస్థితి ఏ రోజు కూడా చూడలేదు. ముఖ్యంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నా పోలీస్ వాళ్ళు దగ్గరుండి బంద్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళని బెదిరించి మీరందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడానికి లేదని ఆఖరికి ఈరోజు స్వచ్ఛందంగా వస్తున్నటువంటి ముందుకొస్తున్నటువంటి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏ రకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి ఈయన విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు సమస్యల్ని గాలికి వదిలేసి ఆయన తన ఇష్టానికే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ రోజు కూడా రాష్ట్రంలో రావణ కాస్టం నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా లండన్ లో ప్రజల డబ్బుని దుబారా చేస్తూ అక్కడికి వెళ్లి ఆయన విలాసంగా గడుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క గడపలో కూడా ఈరోజు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయినా సరే చేమ చిటుక్కుమన్నట్టు ఈ ప్రభుత్వం అనుకుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు. ఇదే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో 2020లో ఇదే ప్రభుత్వం సిమెంట్ సంస్థకి అప్రిషియేషన్ లెటర్ ఇచ్చినటువంటి సందర్భం. ఈ ప్రాజెక్టు మన దేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో సిమెంట్ సంస్థ ద్వారానే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా అద్భుతంగా జరిగినటువంటి సందర్భం. దాదాపు 75,000 మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం. అటువంటి ఒక సంస్థని ఈరోజు తప్పుదోవ పట్టిస్తూ కేవలం నేను 16 నెలలు జైల్లో ఉన్నాను కనుక చంద్రబాబు నాయుడు గారిని కనీసం 10 రోజులైనా నేను జైల్లో పెట్టించాలి అని ఒక దుర్బుద్ధితో తన సైకోపాథిక్ మెంటాలిటీని సాటిస్ఫై చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆడుతున్నటువంటి డ్రామా ఇది. మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇలా గృహ నిర్బంధాలు చేసి ప్రజలందరి మనోభావాలతో ఆడుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తొందరలోనే ఒక గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకో, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారినే నువ్వు జైల్లో పెట్టించగలిగే పరిస్థితి ఉంటే రేపు తెల్లవారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు నువ్వు ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి నువ్వు చేసినటువంటి వేల కోట్ల అవినీతి ఏ రకంగా బయటపడబోతుందో నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు శాండ్ మీద, మైన్స్ మీద, వైన్స్ మీద, రియల్ ఎస్టేట్ అనుకుని ఈరోజు ప్రభుత్వ ఆస్తులని ప్రైవేట్ ఆస్తులని కూడా బెదిరించి నువ్వు ప్రజల దగ్గర తీసుకుంటున్నటువంటి తీరు కానీ ఈరోజు నువ్వు అమలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దానిలో కూడా స్కామ్ ఉంది. ప్రతి స్కాము బయటకు వస్తుంది. నువ్వు శాశ్వతంగా, ఎందుకంటే గతంలోనే నీ మీద దాదాపు 30 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ఇప్పుడు రేపు అధికారం కోల్పోయిన తర్వాత
ప్రతి ఒక్కదానికి ఈ రోజు నువ్వు రాష్ట్రంలో నువ్వు సాగిస్తున్నటువంటి అరాచకం ప్రతి ఒక్కదానికి కూడా నువ్వు తొందరలోనే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందని జగన్ మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఇలా నాయకుల్ని ప్రజల్ని గృహ నిర్బంధం స్టేట్ అంతా కూడా నాకాబందీ చేస్తూ ఈ రోజు స్టేట్ మొత్తానికి ఒక హై అలర్ట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తీరుకు నిరసిస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేంత వరకు శ్రేణులందరము సమాయత్తమై ఉంటాం, ఖచ్చితంగా పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేలాగా మేము చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.